ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏమిటి, గెలిపేవరది, చంద్రబాబుదా జగందా, టీడీపీ సైకిల్ సవారీ విజయాన్ని దక్కించుకుంటుందా, ఫ్యాన్ గాలి వీస్తుందా, మరి జనసేనాని కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, వీటన్నిటితో పాటు ఏపీలో కమలం వికసిస్తుందా, వాడిపోతుందా? దీనిపై తాజాగా ఓ సంస్థ సర్వే నిర్వహించింది. దాని రిపోర్ట్లో షాకింగ్ వాస్తవాలే బయటపడ్డాయి. ఆ సంస్థ నిర్వాహకుడు చిన్మయి క్రోవడి ఆయన గత ఎన్నికలకు ముందు కూడా సర్వే చేశారు. 2014లో ఆయన చేసిన సర్వే దాదాపు నిజమైంది. టీడీపీ బీజేపీ కూటమి తక్కువ మార్జిన్ ఓట్లతో విజయం దక్కించుకుంటుందని ప్రముఖ సెఫాలజిస్ట్ అయిన చిన్మయి క్రోవిడి సర్వేలో తేలింది. అదే నిజమైంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండడంతో పాటు జగన్ పాదయాత్ర మొదలుపెట్టిన నేపథ్యంలో చిన్మయి క్రోవిడి సర్వే నిర్వహించారు. వాటి సారాంశాన్ని ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏపీలో మరోసారి టీడీపీనే పాగా వేయనుంది. చంద్రబాబుకే చేయెత్తి చేయకూరుతున్నారు తెలుగోడు. బాబు నేతృత్వంలోని సైకిల్ పార్టీ ఏకంగా 40-41% ఓట్లను దక్కించుకుంటుందట. అదే జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీకి 33-34% ఓటింగ్ పడుతుందట. అంటే అధికారాన్ని కైవసం చేసుకోబోయే టీడీపీకి ప్రతిపక్షం స్థానం ఖాయమైన వైఎస్ఆర్సీపీకి మధ్య 7-8% ఓటింగ్ తేడా ఉంది. అంటే టీడీపీ భారీ విజయాన్ని దక్కించుకోవడమే ఖాయంగా కనిపిస్తుంది. ఓటింగ్ పర్సంటేజ్లోనే కాదు సీట్ల సంఖ్యలను అంతే తేడా ఉండనుందట. మరోవైపు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు కూడా భారీగా ఓట్లు పోలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనని పార్టీకి ఏకంగా 14% ఓటింగ్ పడనుందట. అయితే ఈ ఓటింగ్ శాతం ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉన్న ప్రాంతాలలోనే కనిపించడం విశేషం. మరోవైపు బీజేపీకి కేవలం 2-3% ఓట్లు పడనున్నాయని సర్వేలో వెల్లడైంది. ఇక మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి 1% ఓటింగ్ దక్కనుందట. చంద్రబాబు అభివృద్ధి పథకాలతో పాటు ఆయన అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయన్నమాట. ఇటు జగన్ గ్రాఫ్ రోజురోజుకి డౌన్ అవుతుందన్న వార్తలు కూడా దీనిని బట్టి ఖాయంగా కనిపిస్తుంది. అయితే జనసేనకే యూత్లో మంచి ఫాలోయింగ్ ఉందట. ఇటు కాపు సామాజిక వర్గం కూడా ఆయన వెంట నిలబడుతున్నారని అర్థమవుతుంది. మరోవైపు జగన్ తగ్గిన ఫాలోయింగ్ని పవన్ పెంచుకోవడం వైఎస్ఆర్సీపీని టెన్షన్ పడేసే అంశమే. ఇటు ముద్రగడ ప్రభావం ఊహించిన రేంజ్లో లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు సర్కార్ మరోసారి అమరావతి సాక్షిగా కొలువుదీరడం గ్యారంటీ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.